Welcome to my tube, Devi. Welcome to my tube, Devi. ఇప్పుడు ఒక అద్భుతమైన వెబ్సైట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరు freerice.com. ఆల్రెడీ నేను సెర్చ్లో కొట్టాను freerice.com. ఈ freerice.com లో మనం నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటారా, మనం రైస్ని ఇంకోటికి డొనేట్ చే మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే దానికి కొంత రైస్ మనకి ఇస్తారు. ఆ రైస్ని మనం హ్యూమానిటీ చారిటీ కోసం మనం పంపించవచ్చు. ఒక విధంగా మనం నాలెడ్జ్ అక్వైర్ చేయొచ్చు, రైస్ని కూడా మనం పేదలకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ సైట్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వీటిలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూద్దాం. చూడండి, హ్యూమానిటీస్ సబ్జెక్ట్స్ ఉంది, ఇంగ్లీష్ వోకబులరీ, ఇంగ్లీష్ గ్రామర్, హ్యూమానిటీస్లో ఫేమస్ పెయింటింగ్స్, లిటరేచర్, ఫేమస్ కొటేషన్స్, వరల్డ్ హంగర్ సంబంధించిన క్వశ్చన్స్, మ్యాథ్స్, మల్టిప్లికేషన్స్, కెమిస్ట్రీ, కెమికల్ సింబల్స్, కెమికల్ బేసిక్, లాంగ్వేజ్ లెర్నింగ్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, లాటిన్, జియోగ్రఫీ, ఐడెంటిఫై కంట్రీస్ ఆన్ ద మ్యాప్, వరల్డ్ క్యాపిటల్స్, ఫ్లాగ్స్ ఆఫ్ ద వరల్డ్, హ్యూమన్ అనాటమీ, ఇవన్నీ కూడా శాట్ ప్రిపరేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ వెబ్సైట్ ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని మనం అక్వైర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ వోకాబులరీ టెస్ట్ మనం చేసుకోవాలనుకోండి. ఇంగ్లీష్ వోకాబులరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి వచ్చింది, ఇండిపెండెన్స్ మీన్స్ ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ మీద క్లిక్ చేస్తే అది రైట్ అయితే రైట్ అని వస్తుంది. ఇంకో 5 మనకు వచ్చే రైస్ అంటే ఇది రైట్ అన్నమాట. తర్వాత కరెక్ట్, ఇండిపెండెన్స్ మీన్స్ ఫ్రీడమ్. రియల్ మీన్స్ ఏంటి, రియల్ మీన్స్ జీనియన్ అనుకుంటున్నాను నేను, చూద్దాం. కరెక్ట్, రియల్ అంటే జీనియన్. షట్ మీన్స్ సే క్లోజ్ హియర్ డోనట్, షట్ మీన్స్ క్లోజ్. క్లోజ్ క్లిక్ చేశాను చూడండి, కరెక్ట్, షట్ మీన్స్ క్లోజ్. ఇంకో చూసారా, రైస్ వచ్చాయి, మొత్తం 30 grains ఆఫ్ రైస్ వచ్చాం. ఇలాగ మనం ఎంతసేపు ఆడగలిగితే అంతసేపు మనకి రైస్ వస్తుంది అన్నమాట. ఆ వచ్చిన రైస్ని వాళ్ళు పేదవాళ్ళకి డొనేట్ చేస్తారు. ఇప్పుడు ఇంకో ఒకటి వచ్చింది, థీఫ్ మీన్స్ రాబర్. కరెక్ట్, ప్యాసింజర్ మీన్స్ రైడర్, ప్యాసింజర్ మీన్స్ రైడర్. ఈ విధంగా మనం ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఒక పక్క అక్వైర్ చేసుకోవచ్చు, ఒక పక్క పేదలకి మన రైస్ని డొనేట్ చేయొచ్చు. మొత్తం ఇప్పుడు నేను ఎంత డొనేట్ చేశాను, 50 grains ఆఫ్ రైస్ డొనేట్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఇది ఇంగ్లీషు నాలెడ్జ్ని ఎలా సంపాదించుకోవాలి తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇంగ్లీష్ వోకబులరీ టెస్ట్ ఇలా ఉంది, ఇంకో సబ్జెక్ట్ హ్యూమానిటీస్, ఇంగ్లీష్ చూసాం కదా, హ్యూమానిటీస్ చూద్దాం. ఫేమస్ కొటేషన్స్ చూద్దాం. ఇన్సానిటీ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ బట్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్. ఎవరు చెప్పారనేది, ఇది నాకు అంతగా ఐడియా లేదు, ఏదో ఒకటి కొడుతున్నాను. ఏదో ఒకటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని కొట్టాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్
కరెక్ట్, ఇన్సానిటీ ఈజ్ డూయింగ్ ది సేమ్ థింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొటేషన్, ఇది కరెక్ట్ అని వచ్చింది. చూసారా ఇలాగ మనం ఏ సబ్జెక్టు మనకి నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలనుకున్నామో దాని మీద క్లిక్ చేసి మనం, అది జస్ట్ గేమ్ లాగా ఉంటుంది, మనకు నాలెడ్జ్ కూడా వస్తుందన్నమాట. అలాగే కెమికల్ సింబల్స్, జియోగ్రఫీ చూద్దాం. వరల్డ్ క్యాపిటల్స్, గ్రీస్, నైకోసియా క్యాపిటల్ ఏంటంటున్నాడు నాకు ఐడియా లేదు, గ్రీస్ అనుకుంటున్నా, సైప్రస్ అనుకుంటున్నాను, చూద్దాం. కరెక్ట్, నైకోసియా సైప్రస్ కరెక్ట్ అట. చూసారా మొత్తం నాకు ఇప్పుడు ఎన్ని గ్రైన్స్ వచ్చాయి, 70. యూ హ్యావ్ నౌ డొనేటెడ్ 70 గ్రైన్స్ ఆఫ్ రైస్. చూసారా ఎంత బాగుందో ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం అన్ని రకాల సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ని సంపాదించుకొని ఓ పక్క మనం నాలెడ్జ్ని అక్వైర్ చేయొచ్చు, ఓ పక్క మన హ్యూమానిటీని చాటుకోవచ్చు. దీనికి ఈ గ్రైన్స్ని మనం ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేసాం, ఎంత గ్రైన్స్ అక్వైర్ చేసాం అనేది మనం సైన్అప్ అయ్యి, అంటే మనం మెయిల్ ఎలా ఓపెన్ చేసుకుంటాం అలా సైన్అప్ అయ్యి లాగిన్ అయ్యి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ గేమ్ని ఆడుకొని మన నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ వెబ్సైట్ ఎంత బాగుందో. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఒక పక్క నాలెడ్జ్ని అక్వైర్ చేయొచ్చు, మరొక పక్క మనం హ్యూమానిటీని కూడా చాటుకోవచ్చు. మీకు ఈ వెబ్సైట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీనిలో ఈ ఫ్రీ రైస్ అనే వెబ్సైట్లో మనం చారిటీ, మనకి నచ్చిన చారిటీని కూడా డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేయడానికి హోమ్లో ఇక్కడ గ్రూప్స్ లిస్ట్ ఇచ్చారు, చూసారా గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మన నాలెడ్జ్ని మనం షేర్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం లాగిన్ అయ్యి ఆ గ్రూప్స్ మెంబర్తో మనం చాటింగ్ చేయొచ్చు, మనం ఏమైనా డొనేషన్స్ అవి చేయాలంటే చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి అద్భుతమైన వెబ్సైటు, అందరూ తప్పకుండా చూడండి. ఎంతో కొంత మన సాధ్యమైనంత నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోండి, దాంతోపాటు మన హ్యూమానిటీని కూడా చాటుకోవచ్చు. ఈ గ్రూప్స్ చూసారా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లిస్ట్, ఇక్కడ 11 మంది గ్రూపులు ఉన్నాయి, అలాగే 10 చాలా ఉన్నాయి గ్రూపులు. ఆ గ్రూపుల్లో అన్నీ కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి వాళ్ళతో మనం చాటింగ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, నాలెడ్జ్ని కూడా అక్వైర్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.